ఆయన చాలా వరకు అవకాశాలు ఇవ్వడం జరిగింది. సో ఆ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న వ్యక్తి మన సందీప్ పంచగర్ గారిని గట్టిగా ఆయన పెట్టిన ప్రోగ్రామ్స్ జాగోర జాగో ఇలాంటివన్నీ వింటే రోమాలు నిక్కబడుచుకుంటాయి. చాలా వరకు ఆయన నిత్యం విద్యార్థులతో ఉంటూ వేల కొలది విద్యార్థులతో ఆయన సమావేశాలు నిర్వహించి అందుకే ఆయన పవన్ కళ్యాణ్ గారి యొక్క భగత్ సింగ్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. సో ఈయన మా అందరికీ రోల్ మోడల్, జనసేన సైనికులందరికీ నాకు కూడా సందీప్ పంచగర్ గారు రోల్ మోడల్ ఈ విధంగా సమావేశంగా చెప్తున్నారు. ఇంతకుముందు కూడా ఎలక్షన్స్ ముందు కొన్ని రాష్ట్రాల్లో ఇలాంటి మీట్లు జరిగాయి, కానీ ఎలక్షన్ల తర్వాత దాదాపు సంవత్సరం కావస్తుంది, మొట్టమొదట మీటు ఇదే కాబట్టి పూణే ముంబై జనసేన సైనికులకి కృతజ్ఞతలు. మిమ్మల్ని చూస్తే వేమన శతకం గుర్తొస్తుంది, పట్టు పట్టరావు, పడితే అక్కడ చెప్తున్నారు ఆల్రెడీ పడితే విడవరావు, పట్టు పడితే చాలా గట్టిగా పడాలంట, కాబట్టి మీరు పట్టుబట్టి గత 10 రోజులుగా అందరూ ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసి, సో ఈవెంట్ మనం ఈరోజు ఇంత గ్రాండ్ సక్సెస్ అయింది. కానీ ఇంతకుముందు 10 రోజులుగా చాలా వరకు అందరూ కష్టపడుతున్నారు సోషల్ మీడియాలో. సో మీరంతా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. అలాగే కొద్ది రోజులుగా ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్లు కొంతమంది పేర్లు మర్చిపోతే క్షమించాలి. దిలీప్ రాజా, బన్నీ, సాయి కృష్ణ, విన్నకోట, రాజేష్ వరికోటి, భానుప్రకాష్, సాంబా మొహమాటం, రాకేష్ నానపల్లిని, సభాపతి వల్లభ శెట్టి, రవి ఉత్తమ్ శెట్టి, విశ్వనాథ్ చిన్నదండూరు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా ఇన్ఫర్మేషన్ తెలిసి తెలంగాణ ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు వెంకటేశ్వర గారికి, అలాగే చంద్రశేఖర్ ప్రసాద్ వీరమహిళలు మా పిన్ని గారికి అందరికీ ధన్యవాదాలు. సో ఇలాంటి ఈవెంట్స్ రాయలసీమ ప్రాంతంలో చాలా వాటికి వెళ్ళడం జరిగినది, కానీ పూణేకు ఇదే ఫస్ట్ టైం రావడం. సో ఇలాంటి ఈవెంట్స్కి వచ్చినప్పుడు నాకు ఒకటే అనిపిస్తుంది, మన జనసేన చాప కింద నిర్లాగా బలపడుతుంది. జనసేన అభివృద్ధిని ఆపడం ఎవరి వల్ల కాదు, ఉదయించే సూర్యుడిని ఉప్పొంగే కెరటాల్ని ఆపడం ఎవరి వల్ల కాదు. అలాగే మనం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాం, ఎందుకంటే మేము బాగా దగ్గరగా పార్టీలో పనిచేయడం వల్ల తెలుస్తా ఉంది. సో ఇంతవరకు నేను చాలా వరకు కార్యకర్తలతో కలవడం జరిగింది. సో వాళ్ళలో కొంతమంది చూస్తే మూడు రకాల యొక్క సైనికులు చూశాను నేనైతే దగ్గరగా. ఒకటో రకం అయితే పవన్ కళ్యాణ్ దగ్గర ఫోటో వస్తే చాలు, అంతే ఫోటో వస్తే నెక్స్ట్ టైం ఆగిపోతారు వాళ్ళు. ఇంకొకరు ఏంటంటే వాళ్ళ రోల్ తో కానీ లేదా వాళ్ళ పేరు కింద ఒక రోల్ ఉండడం కానీ పేపర్లో ఫోటో పడినా కూడా మళ్ళీ నెక్స్ట్ టైం పనికి రాను, నేను చాలా మంది చూశాను అలాగే. కానీ మూడో రకం వారు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఫోటోలు ఎగబడరు, ఇలా స్టేజ్లు ఎక్కడానికి కానీ సుముఖ చూపించరు, కానీ గ్రౌండ్ లెవెల్లో చాలా గట్టిగా పనిచేస్తుంటారు. అందరూ కూడా ఏంటంటే పార్టీ నెంబర్ వన్ స్థానంలో ఉండాలని కోరుకునే కార్యకర్తలే. ఆయన మీద నమ్మకం వచ్చి సమాజంలో మార్పు రావాలని ప్రజా శ్రేయస్సు కోసం ప్రయత్నించే కార్యకర్తలే ఉన్నారు. సో మీరంతా అదే గౌరవం చెందుతారని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. చరిత్రలో రెండు రకాల నాయకులు ఉంటారు, ఒక్కరు తెలుసు మీ కారణే చరిత్రలో కలిసిపోయేవారు, ఇంకొకరు చరిత్ర సృష్టించేవారు. ఆ చరిత్ర సృష్టించేవారే పవన్ కళ్యాణ్ గారు. ఆయన బలమే కావాలనుకుంటే చాలా మంది బలవంతులే ఉన్నారు, ఆర్థికంగాను అంగబలంతోనూ బలవంతుల్ని బరిలో దించేవారు. కానీ ఆయన బలహీనులకి బలము వాళ్ళకున్నారు, అందుకే సామాన్యులైనటువంటి నాలాంటి వారికి కూడా టికెట్ ఇచ్చి ఒక చరిత్ర నాంది పలికారు ఆయన. రైతు ఒకసారి నాకెందుకులే, సో రైతు పంట పండినా పండకపోయినా వర్షం వచ్చినా రాకపోయినా మళ్ళీ మళ్ళీ వ్యవసాయం చేస్తూనే ఉంటాడు. కానీ రైతు కానీ ఒకసారి వ్యవసాయం ఆపేస్తే మనం ఆకలితో అలమటిస్తాం. అలాగే ఈ
కుళ్ళిపోయిన వ్యవస్థను మార్చడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు తన వృత్తి మాత్రమే చేసుకుంటే మనకు ఇంకో మార్పు కోసం వచ్చే నాయకుడు ఇంకొక రాడనే గట్టిగా చెప్పచ్చు. సో మన నాయకుడి గురించి ఒక మొక్కలో చెప్పాలంటే కోట్లు మింగేస్తే జగన్ అంటారు, కోట్లు వెనకేస్తే చంద్రబాబు అంటారు, కానీ కోట్లు విరాళాలిస్తే పవన్ అంటారు. కోట్ల మంది అభిమానిస్తే పవన్ కళ్యాణ్ అంటారు. ఇందాక ఒక సోదరు చెప్పారు ట్విట్టర్ల నుంచి చాలా వరకు కొంతమంది విద్యావేత్తలకు లేదా చదువుకున్న వారికి మాత్రమే వెళ్తా ఉంది, గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళట్లేదని. కానీ ఇదే నాకు కూడా ఒక అనుభవం అయింది. ఒక ఆయన ట్విట్టర్లో కోట్లు చాలా బాగా పెట్టేవాడు, ఆయన కొటేషన్స్ కోట్లు అంటే ఆ కోట్లను, సో కొటేషన్స్ చాలా బాగా పెట్టేవారు ఆయన. అలాంటి కొటేషన్స్ ఒక 4-5 అకౌంట్లో నేను చూశాను, అవే కాపీ పేస్ట్ కొటేషన్సే. సో చాలా బాగా సర్క్యులేట్ అయ్యేవి, కానీ నేను అవన్నీ చూసి ప్రైవేట్గా డైరెక్ట్ మెసేజ్ చేశాను ఆయన, మీతో కలవాలని ఉంది అని. ఆయన బాగా స్పందించాడు. దాని తర్వాత విజయవాడకు ఒకసారి పార్టీ ఆఫీస్లో పని ఉందని వెళ్తే అక్కడ కలిశాను ఆయన. అప్పటి వరకు నాకు తెలియదు ఆయన పేరు ప్రసాద్ అని, ఆయన ఒక ఆటో డ్రైవర్ అని, 10th ఫెయిల్ అని. సో అలాంటి వారు టాలెంట్ ఉండి మనకు బయటికి కనబడకుండా జనసేన కోసం నిరంతరం పాటుపడుతున్నారు, మనం ఖచ్చితంగా వాళ్ళని గుర్తించాలి. మొన్న కూడా మనకు ఈవెంట్ ఒకదాన్ని చూసాం, మనము ప్రపంచ ప్రసిద్ధిగాంచిన హుసేన్ బోల్ట్ ఆయన కంటే కూడా ఒక 3 సెకండ్లు తక్కువ వ్యవధిలో 100 మీటర్ల దూరాన్ని ఛేదించాడు ఆయన. కాబట్టి టాలెంట్ ఉండి కూడా బయటను పడని వాళ్ళు చాలామంది ఉన్నారు. మన యొక్క తక్షణ కర్తవ్యం జనసేనకు ఇలా బ్యాకెండ్లో పనిచేసే వాళ్ళని గుర్తించి మన పార్టీని బలోపేతం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి మనవి. మా మైదుగూడలో కూడా చాలామంది కార్ డ్రైవర్లు, గాలి మిషన్ పెట్టుకున్న వాళ్ళు, ఏదైనా ఒక ఈవెంట్ ఉందంటే ఆ షాప్ బంద్ చేస్తారు, బంద్ చేసి కూడా మన జనసేన పార్టీకి పనిచేయడానికి వస్తారు. సో కాబట్టి మనము నమ్మకంతో ప్రతి ఒక్కరిని కలుపుకొని మన పార్టీని బలోపేతం చేసుకోవాలని మీకు అందరికీ మనవి. సో నమ్మకం అనేది ఎలా ఉండాలంటే, పూర్వకాలం ఒక ఆయన ఒక రాజు కరువు కాటకాలతో అల్లాడుతుంటే యజ్ఞం చేపించడానికి సత్బ్రాహ్మణులు అందరినీ పిలిపించి యజ్ఞం చేపిస్తూ ఉంటారు. ఆ యజ్ఞం చేపి చూడటానికి ప్రజలు ఆ యజ్ఞం చేపిస్తున్నందుకు ప్రతి ఒక్క ప్రజలు ఏం చేస్తారంటే గొడుగుతూ వస్తారంట, ఎందుకంటే ఖచ్చితంగా వాన వస్తుంది అనే నమ్మకంతో. అంతే నమ్మకం మన పవన్ కళ్యాణ్ గారి మీద కూడా మనం పెట్టుకోవాలి, అంత స్ట్రాంగ్ నమ్మకం. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారి వెంట ఉన్న సైనికులు అవకాశవాదులు కాదు, ఆయనతో పాటు సుదీర్ఘ ప్రయాణానికి నిశ్చయించుకొని వచ్చిన వాళ్ళు. సో కొంతమంది అంటారు పార్టీ నుంచి కొంతమంది వెళ్తున్నారు పార్టీకి తెలుస్తుందా లేదా అని, వాళ్ళు మీలాగా నాలాగా పార్టీని హోల్డ్ చేస్తున్న వాళ్ళు అయితే కాదు, కాబట్టి పార్టీని వదిలేసి వెళ్ళిపోతున్నారు. కాబట్టి మీరు వాళ్ళ గురించి పట్టించుకోవద్దు, మనము పార్టీ యొక్క నిర్మాణాన్ని చాలా బలంగా తీసుకెళ్ళాలి. సో కాబట్టి మీరు పోయే వాళ్ళ గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించా కూడా వేస్టే దాని గురించి, ఎందుకంటే మీరు ఎవరైతే ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎవరు హోల్డ్ చేసుకున్నారో మీరు ఒక్కరిని చూపించండి, చూపించలేము. సో ఇంకా ఈ మధ్య కాలంలో ఏంటంటే ఓటుకు నోటు మీద కూడా మేము చాలా వరకు ప్రజలకు తీసుకెళ్ళడం జరిగింది. మన పక్కింట్లో కానీ ఎవరైనా జైలుకి వెళ్ళి వచ్చిన వాడు ఉంటే వాళ్ళతో మనం దూర దూరంగా వెళ్ళిపోతాం. అలాంటిది అసెంబ్లీకి వెళ్ళిన దానికంటే జైలుకే వెళ్ళిన వాడికి మనం ముఖ్యమంత్రి ఎలా చేశారు జనాలు అంటే కేవలం ఓటుకు నోటు అని మనం గట్టిగా చెప్పచ్చు. వాళ్ళకు ఓటుకు నోటు తీసుకొని అసెంబ్లీకి పంపిస్తే వాళ్ళు ఏం మాట్లాడారు అసెంబ్లీలో? ఒక ఆమె అంటది మొన్న, ఒక ఆమె అంటది మీరు మీరు కూడా అసెంబ్లీలో చూసింటారు, నువ్వు అయిపోతే అనుకుంటే అయిపోతుంది అంట. అదే సినిమా వీరమైన కలేజా ఏమైపోయింది? ప్రత్యేక హోదా అడిగితే 2 కొబ్బరికాయలు కొట్టమన్నాడు, 2 కొబ్బరికాయలు ఎక్కువ కొట్టమ్మా ప్రత్యేక హోదా వస్తుందమ్మా అంట. తన పేరు మీద 2 ఎక్కువ కొడితే ప్రత్యేక హోదా వస్తుందంట. తర్వాత ఆసుపత్రుల రూపురేఖలు మార్చడం అంటే మార్చేశారు. ఎలా మార్చారు? ఎలా మార్చారు? 3 రంగులు వేశారు. బెంగళూరు నుంచి మా ఊరికి వెళ్తామంటే ప్రతి చోట అవే రంగులే.
సిగ్నల్ ట్రాఫిక్ సిగ్నల్ వస్తారు వాళ్ళేమో ఒక రోజుకి ఓటుకు ఏమో 2000 తీసుకున్నారు, కానీ దాని తర్వాత ఏమైంది బస్ ఛార్జీలు పెంచారు. ఈ మధ్య కాలంలో పెంచారు రేట్లు మీకు తెలుసు, బస్ ఛార్జీలు, వంట గ్యాస్, ఇంకా ఏమి పెరిగేస్తారా, కరెంటు ఛార్జీలు ఇవన్నీ పెరిగి. మొన్న ఒక ఆటో ఆయన అంటున్నాడు, జస్ట్ ఒక ముసలావాడు అక్కడ ఉంది ఆటోలో వెనకే ఉంది పేషెంట్, వాటర్ తాగడానికి వెళ్ళారు కానీ ఆయనతో ఫైన్ వేసి 1000 రూపీస్ తీసుకున్నారు. 10,000 ఏమి ఇచ్చారు కానీ 1000 స్పాట్ లో తీసుకున్నారు. చాలా బాధపడుతున్నారు. సో ఇట్లాగా వాళ్ళేమో ఇచ్చిన తాయిలాలు కాసుపడి దాని తర్వాత వాళ్ళు ఎంత పోగొట్టుకుంటున్నారో మనం ప్రజలకి కంపల్సరిగా తెలియజేయాలి. ఇక్కడ ఏంటంటే ఒక ఓటమితో మనం భయపెట్టలేదు. ఇప్పుడు ఎవరైనా కూడా మీ జనసేన సైనికులు ఇక్కడ అంతా ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా మనం ఓటమి పాలు అయినప్పటికీ కూడా భవిష్యత్తు మీద ఒక భరోసాతో ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారి మీద ఒక నమ్మకంతో ఉన్నారు. సో ఓటమితో మనం వెనక్కి తగ్గకుండా ఇట్లాగే ఇదే ఉత్సాహంతో ఇదే కమిట్మెంట్ తోటి మనం ముందుకెళ్ళాలి. అబ్రహం లింకన్ కూడా మొదటిసారి ఏం గెలవలేదు. చిరంజీవి గారికి ఒక స్టార్ డమ్ రావడానికి మీరు ఒకసారి వికీపీడియాలో కానీ అలా చూస్తే దాదాపు 62 సినిమాల వరకు ఆయన స్టార్ డమ్ లేదు. సో ఫస్ట్ నుంచి ఒక 62 మూవీస్ చెప్పకుండా సరిగ్గా మనం కూడా ఒక 10-15 కూడా చెప్పలేము. సో స్టార్ డమ్ రావడానికే ఆయనకు 62 సినిమాల దాకా పట్టింది. కాబట్టి మనం ఇదంతా చాలా దూరమైన ప్రయాణం, మనం చాలా ఓపికగా చేయాలి. ఒక కంగారికి కూడా ఒక ఆకృతి రావాలంటే అది కరగగా తప్పదు, నలగగా తప్పదు, సో దాని శుద్ధి దెబ్బలు కూడా తినక తప్పదు. కాబట్టి మనకి ఎన్నో దెబ్బలు తగ్గుతాయి. మనము చాలా ఓపికగా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోయారు. మనకి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా కూడా ఏంటంటే మనకు తినడానికి తిండి లేని స్వరాజ్యం ఇది. మన ఉన్నదైతే తెల్లదొరలు అంతా దోసుకొని వెళ్ళిపోయారు, కానీ ఇప్పుడు ఇప్పుడుగా దోసుకుంటూనే ఉన్నారు కొంతమంది నల్ల డబ్బులు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి మనం అవకాశం అనేది ఇవ్వకూడదు. సామాన్యుడు తిరగబడి వాళ్ళ యొక్క వెన్ను విరచాలని పవన్ కళ్యాణ్ గారు మనలాంటి సామాన్యులకే ఇచ్చారు. కాబట్టి మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కానీ మనలో కొంతమంది స్టార్టింగ్ లో పనిచేసే వాళ్ళు ఏంటంటే మేము మోచేది కింద నీరు రావాలని పక్క పార్టీలకి మొగ్గు చూపారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఆయన ఒకటే చెప్పేది, మొన్న మీటింగ్ లో కలిసినప్పుడు కూడా ఏంటంటే, సో మిమ్మల్ని ఎలాగైతే లీడర్ గా గుర్తించామో మీరు కూడా అలాగా లీడర్ గా గుర్తించండి, ప్రతి ఒక్కరికి పేరు ప్రఖ్యాతలు వచ్చేట్టు చూడండి అని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి మనము చాలా గట్టిగా పనిచేయాలి. మన టీం ఉంది, అధిష్టానంతో పరిచయాలు ఉన్నాయి. మీకు ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ఒకసారి ఫేస్బుక్ మెసెంజర్ లో ఒక సమస్యను పెట్టండి. మేము వీలైనంత వరకు, ఎందుకంటే ఇప్పుడు నేను ఒక 8 మంత్స్ బ్యాక్ వరకు జాబ్ చేసేవాని, కానీ ఐటీ జాబ్ ఇలాగే నేను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, కానీ నేను ఇప్పుడు జాబ్ మానేశాను జనసేన కోసమే. ఇలాంటి జాబ్లు కావాలి ఏమైనా తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి నాయకులు మళ్ళీ వస్తారా? ఒకవేళ ఆయన సంతృప్తి చెందక తన వృత్తికి తాను వెళ్ళిపోతే మనకు అలాంటి నాయకులు ఎవరైనా వస్తారా? మనం చూపించగలమా? లేదు. కాబట్టి నేను జాబ్ మానేశాను. సో మీరు ఏమైనా సమస్యలు ఉన్నా, ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒకసారి ఫేస్బుక్ మెసెంజర్ ట్విట్టర్ సో మీరు ఒక మెసేజ్ చేయండి. చేసిన తర్వాత మనము కమిటీలు ఏర్పరచుకొని జడ్పీటీసీ, ఎంపీటీసీ రానున్న ఎన్నికల్లో మన యొక్క సత్తా చాటాలి. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, టు లివ్ గ్రేట్లీ యూ హావ్ టు రిస్క్ గ్రేట్లీ. అగైన్ ఐమ్ టెలింగ్, టు లివ్ గ్రేట్లీ యూ హావ్ టు రిస్క్ గ్రేట్లీ. ఇది ఎవరో కాదండి చెప్పింది, మన పవన్ కళ్యాణ్ గారే. సో కాబట్టి మనం ప్రయాణం చేయాలి. చివరగా ఇక్కడ చాలా మంది 50 మెంబర్స్ స్పీచ్ ఇచ్చారు. అందరూ ఏంటంటే, అంత దూరం నుంచి వచ్చారండి మీరు అని. మన శ్లోకం ఏంటి కదా, మన శ్లోకం ఏంటి, ఇదే కదా మన శ్లోకం. సో కాబట్టి ఎంత దూరమైనా వెళ్తాం, ఖండాంతరాల వరకైనా వెళ్తాం. ఇక మన యొక్క ప్రయాణం ఎంత దూరం అంటే 25 సంవత్సరాల దూరం. కాబట్టి నెక్స్ట్ ఎప్పుడు మన జనసేన సైనికులారా దూరం అని ఎప్పుడు అనకండి, ఓకేనా? కంపల్సరిగా మనము జనసేన కోసం ఏమైనా చేయాలి. ఆయన అధికారంలోకి తెచ్చుకునేంత వరకు మనము నిద్రపోకూడదు. కాబట్టి ఆయన అడుగులు అడిగేస్తూ ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో వెళ్ళాలని ప్రతి ఒక్కరిని ఇక్కడ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.